నమస్తే డబల్ జీ న్యూస్ కి స్వాగతం నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో దారుణ హత్యలు ఇద్దరు తెదేప నాయకులు మృతి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భారీగా పోలీసుల మోహరింపు తప్పించుకున్న నక్సల్స్ కోసం గాలింపు మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు డబ్ల్యూహెచ్ఓ ఏం సంయుక్త అధ్యయనంలో స్పష్టం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా సత్యనాథెళ్ల బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం క్రాష్ కోర్ట్స్కు నేడు మోదీ శ్రీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై ఏడు వేల కేసులు రెండు వేలకు పైగా మరణాలు మళ్ళీ పరుగులు తీయనున్న ప్రత్యేక రైలు కాచిగూడ గుంటూరు ప్రత్యేక రైలు జూలై ఒకటి నుంచి యథాతథం సిబిఎస్సి పన్నో తరగతి గ్రేడ్లు నిర్ణయిస్తారు ఇలా త్వరలోనే గైడ్లైన్స్ గ్రూప్ వన్ మినహా ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు ఏపీ ప్రభుత్వం నిర్ణయం రిలీజ్ కు సిద్ధంగా నారప్ప అలా అమెరికాపురంలో తమన్ మూడు రాష్ట్రాల్లో కంపించిన భూమి తెల్లవారుజామున ఘటన తగ్గిన బంగారం ధర నలభై ఎనిమిది వేల దిగుమతి ఏపీ శాసన మండలి నుంచి నేడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవి విరమణ కోటా ఎమ్మెల్సీల ప్రక్రియ మరింత ఆలస్యం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తెరాస ఈటల వర్గాల మధ్య రసాభాస బైడెన్ బలహీనుడు కాదు చాలా తెలివైన వ్యక్తి రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్య రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయం మాజీ మంత్రి ఈటల జోష్ తొలి చాంపియన్షిప్ వరించేదెవరిని భారత్ న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ పడగ విప్పింది ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం నాయకులు దారుణ హత్యకు గురయ్యారు గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వడ్డు రెడ్డి సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాప్ రెడ్డిని దారుణంగా నరికి చంపారు ప్రతాప్ రెడ్డి సమీప బంధువు ఇటీవల చనిపోగా మూడో రోజు కార్యక్రమం కోసం శ్మశాన వాటికకు వెళ్తుండగా ప్రత్యర్థులు బొలెరో వాహనంతో గుద్దారు ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వడ్డు వెంకటేశ్వర రెడ్డి వడ్డు సుబ్బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి అనే ముగ్గురుని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరో ముగ్గురు ఈ దాడి ఘటన నుంచి తప్పించుకున్నారు వైకప్ప నాయకులే ఈ హత్యలు చేశారని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు దారుణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భాజపాలో చేరిన ఈటల తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు శామిర్పేటలోని తన నివాసం నుంచి భాజపా నేత గడ్డం వివేక్తో కలిసి జమ్మికుంట మండలం నగరం గ్రామానికి బయలుదేరిన ఈటలకు అడుగడుగున నీరాజనం పలికారు హుజూరాబాద్ మండలం కాట్రాపల్లి వద్ద స్థానిక భాజపా నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు భాజపా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు గ్రామానికి చెందిన పలువురు తెరాస కార్యకర్తలు వారి సమక్షంలో భాజపాలో చేరారు అక్కడి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీతో హుజూరాబాద్కు చేరుకున్నారు స్థానిక అంబేద్కర్ కూడెల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి ఈటల వివేక్ భాజపా జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అమరవీరుల స్తూపం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు హుజూరాబాద్ లో ప్రజలకు అభివాదం తెలుపుతూ రోడ్ షో నిర్వహించారు హుజూరాబాద్ నుంచి జమ్మికుంట మీదుగా నగరం గ్రామానికి బయలుదేరారు తెరాస పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఇటీవల భాజపాలో చేరి హుజూరాబాద్లో పర్యటించడంతో స్థానిక నేతల్లో హుషారును కలిగించింది కాట్రపల్లి నర్సింగాపూర్ హుజూరాబాద్ రాంపూర్ చెల్పూర్ శాలపల్లి జమ్మికుంట కొత్తపల్లి ధర్మారం సాయంపేట నాగులపేట గండ్రపల్లి సనుగుల గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు అడుగడుగునా పోలీసు నిఘాను ఉంచారు తీగలమెట్ట ఎన్కౌంటర్ దృష్ట్యా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు తప్పించుకున్నారు మావోయిస్టులు మావోయిస్టుల కోసం సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు విశాఖ తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో వర్షం కారణంగా మృతదేహాల తరలింపులో జాప్యం జరుగుతోంది విశాఖ జిల్లా ఆంధ్ర ఒడిషా సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు తీగలమెట్ట ఎన్కౌంటర్ దృష్ట్యా బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశారు తప్పించుకున్న మావోయిస్టుల కోసం సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు విశాఖ తూర్పుగోదావరి సరిహద్దుల్లో వర్షం కారణంగా మృతదేహాల తరలింపులో జాప్యం జరుగుతోందని పోలీసులు తెలిపారు మధ్యాహ్నానికి నర్సీపట్నం ఆసుపత్రికి మృతదేహాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు పోలీస్ స్టేషన్ యూనిట్స్లో తీగల మీట దగ్గరలో గ్రీండ్స్ యూనిట్కి మావోయిస్టు మధ్య ఎన్కౌంటర్ జరిగింది అయితే ఇంకా సచ్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మీరు వెళ్ళడం ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్ర పట్టనివ్వడం లేదు రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది తాజాగా లీటర్ పెట్రోల్ పై ఇరవై ఏడు పైసలు డీజిల్ పై ముప్పై పైసలు పెరిగింది ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్ పెట్రోల్ నూట మూడు పాయింట్

ఇప్పటికే కంపెనీ సీఈఓగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం బోర్డు చైర్మన్ పదవికి స్వతంత్రంగా డైరెక్టర్లు బుధవారం నాదిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రకటించింది చైర్మన్ గా ఆయన మైక్రోసాఫ్ట్ లో వ్యూహాత్మక పాత్ర పోషించనున్నారు బోర్డు సమీక్షలు సహా విధి విధానాలను నిర్ణయించనున్నారు ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న జాన్ డబ్ల్యూ థామ్సన్ ఇకపై ప్రధాన స్వతంత్ర డైరెక్టర్గా నియమించారు ఆయన రెండు వేల పన్నెండు పద్నాలుగు మధ్య ఇదే బాధ్యతల్లో కొనసాగారు దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది కొత్తగా అరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది మంది వైరస్ బారిన పడ్డారు మహమ్మారి దాటికి మరో రెండు వేల మూడు వందల ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు బుధవారం పంతొమ్మిది లక్షల ముప్పై ఒక వేల రెండు వందల నలభై తొమ్మిది నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది దీనితో ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య కోట్ల ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవైకు చేరింది కాచిగూడ గుంటూరు ప్రత్యేక రైలు జులై ఒకటి నుంచి యథావిధిగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది కాచిగూడ నుంచి బయలుదేరి మలక్పేట్ ఫలుక్నామా బుద్వేల్ బుందానగర్ షాద్ నగర్ జడ్చర్ల మహబూబ్ నగర్ వనపర్తి శ్రీరామ్ నగర్ గద్వాల్ శ్రీ బాల బ్రహ్మరేశ్వర జోగులాంబ కర్నూల్ సిటీ వెల్తుర్తి దోన్ బేతంచెర్ల నంద్యాల గాజులపల్లి దిగువమెట్ట గిద్దలూరు సోమి దేవపల్లి జగ్గంబోట కృష్ణపురం కుంభం తర్లపాడు మార్కాపూర్ రోడ్ గజ్జులకొండ దొనకొండ కురిచేడు వినుకొండ నర్సారావుపేట ఫిరంగిపట్నం పెరిచర్ల మీదుగా గుంటూరుకు చేరుకుంటుంది సికింద్రాబాద్ భువనేశ్వర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఈ నెల ఇరవై నుంచి యథావిధిగా అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది గుంటూరు రాజగడ ప్రత్యేక రైలు జూన్ ఇరవై నుంచి నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది వివిధ తరగతుల ఫలితాలకు సంబంధించి పాటించనున్న మూల్యాంకన విధానాన్ని సిబిఎస్ఈ సుప్రీంకోర్టుకు సమర్పించింది పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఐదు సబ్జెక్టులలో ఉత్తమ మార్కులు సాధించిన మూడింటిని ర్యాంకుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది అలాగే పన్నెండో తరగతిలో జూనియర్ టర్మ్ ప్రాక్టికల్స్ లో పొందిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించున్నట్లు తెలిపింది పన్నెండవ తరగతి గ్రేడ్లను పదవ తరగతికి ముప్పై పర్సెంట్ వేటేజ్ తో పదకొండు పన్నెండు తరగతులకు నలభై పర్సెంట్ వేటేజ్ ఆధారంగా నిర్ణయించున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన వేదికలో సిబిఎస్ఈ పేర్కొంది ఏపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్ వన్ కి మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్ ను తొలగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ధారించినట్లు తెలిసింది ఆ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది ఒకే సిలబస్తో రెండు పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నందున అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని శిక్షణా కేంద్రాల్లోనే గడపాల్సి వస్తోంది అలాగే ఫీజుల పేరుతో వేల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది అందువల్ల గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రభుత్వ పాలిటెక్నిక్ డిగ్రీ జూనియర్ కళాశాల అధ్యాపకులు కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ప్రీలిమ్స్ మెయిన్స్ అని లేకుండా గతంలో మాదిరిగా ఒకే పరీక్ష నిర్వహించనున్నారు ఒకే పరీక్ష పద్ధతిని అనుసరిస్తే అభ్యర్థుల సంఖ్య మేరకు రెండు మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది దీనివల్ల కొందరికి ప్రశ్నలు సులువుగా మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంది అందువల్ల అభ్యర్థులకు నష్టం జరగకుండా వారి ప్రతిభను గుర్తించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు భారత్ న్యూజిలాండ్ మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ శుక్రవారం జూన్ పద్దెనిమిది నుంచే ప్రారంభం కానుంది ఇప్పటికే రెండు జట్లు ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి ఐపీఎల్ తర్వాత ఏ మ్యాచ్లు ఆడని కోహ్లీ సేనా కేవలం ప్రాక్టీస్ తోనే బరిలో దిగుతోంది ఇప్పటికే ఇంగ్లాండ్ తో రెండు టెస్టులు ఆడే సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకుని దూకుడు మీద ఉంది ఏది ఏమైనా రెండు అగ్రజట్ల మధ్య పోరు రసవత్రంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది మాత్రం తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై క్రికెట్ ప్రేమికులు అంచనా వేసుకుంటున్నారు కరోనా దశ వచ్చినా అది చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిమ్స్ సంయుక్త అధ్యయనం స్పష్టం చేసింది చిన్నారులు వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు కాస్త దగ్గరగా ఒకే స్థాయిలో ఉందని తెలిపింది ఈ అధ్యయనంలో భాగంగా ఈ ఏడాది మార్చి పదిహేను నుంచి జూన్ పది మధ్య దేశంలోని ఐదు ప్రాంతాల్లో రెండేళ్ల వయసు నుంచి వయోజనుల వరకు నాలుగు వేల యాభై తొమ్మిది నమూనాలను సేకరించారు పూర్తి స్థాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నా ఇప్పటి వరకు గుర్తించిన వివరాలను నిపుణులు వెల్లడించారు సీరో పాజిటివిటీ రేటు పద్దెనిమిదేళ్లలోపు వారిలో యాభై ఐదు పాయింట్ ఏడు శాతం అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో అరవై ఉందని తెలిపారు ఇన్నాళ్లు వయోజనుల స్థాయిలోనే పిల్లల్లోనూ కరోనా ప్రభావం చూపిందని దీని బట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పారు కరోనా మూడో దశ వస్తే ప్రత్యేకంగా చిన్నారుల్లో ప్రభావం చూపిస్తుందనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు సినీ అప్డేట్స్ వచ్చేసాయి వీటిలో నారప్ప తమన్ అలా అమెరికాపురంలో విశాల్ సినిమా షూటింగ్ తదితర సంగతులు ఉన్నాయి విక్టరీ వెంకటేష్ నారప్పగా మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తాజాగా పూర్తవగా తొలి కాపీ ఈ వారంలో రానుంది త్వరలో విడుదల తేదీపైన స్పష్టత ఇవ్వనున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అలా అమెరికాపురంలో పేరుతో ఆగస్టు సెప్టెంబర్ మధ్య మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు యుఎస్ లోని వాషింగ్టన్ డీసీ షికాగో న్యూజెర్సీ షాన్ జోర్స్ డల్లాస్ నగరాల్లో ఈ ఈవెంట్లను జరపనున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో తన కొత్త సినిమా షూటింగ్ తో హీరో విశాల్ బిజీగా ఉన్నారు అందులో భాగంగానే యాక్షన్ సీన్ కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియోని ట్వీట్ చేశారు నాట్ ఏ కామన్ మ్యాన్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఏపీ శాసన మండలి నుంచి నేడు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు తెలుగుదేశం నుంచి ఏడుగురు అధికార వైకాపా నుంచి ఒకరి పదవీ కాలం ముగిసింది తెలుగుదేశం నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం వైబీబీ రాజేంద్ర ప్రసాద్ బుద్ద వెంకన్న పప్పల చలపతిరావు గాలి సరస్వతి ద్వారపురెడ్డి జగదీశ్వరరావు బుద్ద నాగ జగదీశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు వైకాపా నుంచి మండలిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవి విరమణ చేయనున్నారు ఎక్కువ మంది తెదేపా సభ్యుల పదవీ కాలం ముగియడంతో మండలిలో వైకాపా సంఖ్యా బలం ఇరవై ఒకటికి పెరగనుంది తెదేపా సభ్యుల సంఖ్య పదిహేనుకి తగ్గనుంది కౌన్సిల్లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు పదకొండుకు పెరగనున్నాయి స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది కరోనా దృష్ట్యా ఈసీ ఎన్నికలపై నిషేధం విధించడంతో ఎన్నికలు ఆలస్యం కానున్నాయి మరోవైపు పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడంతో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది హైదరాబాద్ విజయవాడ వైజాగ్ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం తగ్గింది ఇదే సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి మరి ఆయా నగరాల్లో బంగారం ధరలు ఎంత ఉన్నాయి పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయి అనే వివరాలు ఇలా ఉన్నాయి బంగారం వెండి ఫ్యూచర్స్ గురువారం ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించాయి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ పది గ్రాముల మేలిమి పుత్తడి ధర ఒకటి పాయింట్ నాలుగు ఆరు శాతం తగ్గి నలభై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతోంది వెండి ధర కూడా కిలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది శాతం తగ్గి డెబ్బై వేల మూడు వందల ముప్పై రెండు వద్ద కొనసాగుతోంది హైదరాబాద్ విజయవాడ వైజాగ్ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర నలభై తొమ్మిది వేల మూడు వందల వద్ద ఉంది వెండి ధర కిలో డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది వద్ద ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరు వంద డీజిల్ ధర తొంభై ఐదు రూపాయల ముప్పై మూడు గుంటూరులో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా ఎనభై ఆరు పైసలు ఏడు పైసలు వద్ద ఉన్నాయి వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ నూట ఒకటి రూపాయల అరవై ఆరు పైసలు వద్ద ఉండగా లీటర్కు డీజిల్ ధర తొంభై ఐదు రూపాయల తొంభై ఒక పైసలుగా ఉంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుభవజ్ఞుడైన నాయకుడని జెనీవా శిఖరాగ్ర సదస్సులో చెప్పిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మాస్కోలో అదే విషయాన్ని పునరుద్ఘటించారు బైడెన్ తో చర్చించడం అంత సులభం కాదని అన్నారు ప్రతి విషయం పైన బైడెన్ కు అవగాహన ఉందని పుతిన్ పేర్కొన్నారు తాను సాధించాల్సిందేంటో బైడెన్ కు బాగా తెలుసు ఆ పనిని ఆయన చాలా తెలివిగా చేస్తారు అని పుతిన్ పొగిడారు వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను ఆరు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు కోట్లకు పైగా మోసం చేసినట్లు సిబిఐ తాజా అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొంది లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ టేకింగ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్ పత్రాలను ఉపయోగించి మోసాలకు తెర తీసినట్లు తెలిపింది ఈ కుట్రకు పిఎన్బి ఉద్యోగులు కూడా సహకరించారని చెప్పింది ఈ కేసుకు సంబంధించి తొలి అభియోగ పత్రంలో పద్దెనిమిది మందిని నిందితులుగా చేర్చిన సిబిఐ తాజా ఛార్జ్ షీట్లో మరో నలుగురి పేర్లు చేర్చింది వారిలో గీతాంజలి సంస్థల మాజీ అంతర్జాతీయ అధిపతి సునీల్ వర్మ నక్షత్ర సంస్థ డైరెక్టర్ తనేష్ సేత్తో పాటు ఇద్దరు పిఎన్బి బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు మూడేళ్ల దర్యాప్తులో బయటపడ్డ వివరాలతో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ అభియోగ పత్రం ప్రకారం బ్రాడీ శాఖలోని పిఎన్బి ఉద్యోగులు రెండు వేల పదిహేడు మార్చి నుంచి ఏప్రిల్ మధ్య నూట అరవై ఐదు ఎల్ఓయు యాభై ఎనిమిది ఎఫ్ఎల్సి పత్రాలను చోక్సీకి చెందిన సంస్థల పేరిట జారీ చేశారు వారికి నగదు పరిమితిని కూడా విధించలేదు ఆడిట్ నుంచి తప్పించుకునే ఉద్దేశంతో ఈ వివరాలను పిఎన్బి కేంద్రీకృత బ్యాంకింగ్ వ్యవస్థలో నమోదు చేయలేదు ఆ పత్రాల ద్వారా వివిధ దేశాల్లోని పలు బ్యాంకులు చోక్స్ సంస్థలకు రుణాలు మంజూరు చేశాయి అయితే వాటిని చోక్స్ ఉద్దేశపూర్వకంగానే తిరిగి చెల్లించలేదు దీంతో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా పిఎన్బి చెల్లించాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో జారీ చేసిన ఎల్ఓయు ఎఫ్ఎల్సీలపై సిబిఐ ఇంకా దర్యాప్తు చేస్తోంది అది పూర్తయ్యాకే పిఎన్బికి జరిగిన నష్టం ఎంతో తేలను ఈశాన్య రాష్ట్రాలు అస్సోం మేఘాలయ మణిపూర్లో భూకంపం సంభవించింది శుక్రవారం తెల్లవారుజామున కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు అస్సాంలోని తేజ్పూర్లో ఉదయం రెండు నాలుగు నిమిషాలకు భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత నాలుగు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు పేర్కొన్నారు తేజ్పూర్ కు పశ్చిమ వాయవ్య దిశలో ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు మణిపూర్లోని మే రంగులో మూడు పాయింట్స్ తీవ్రత నమోదైంది మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండ ప్రాంతాల్లో రెండు పాయింట్ ఆరు తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం కస్టమైడ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్స్ ను నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం పదకొండు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టనున్నారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మూడు పాయింట్స్ డెబ్బై ఆరు కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హోమ్ కేర్ బేసిక్ కేర్ అడ్వాన్స్డ్ కేర్ ఎమర్జెన్సీ కేర్ శాంపిల్ కలెక్షన్లు సహా మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ విభాగాలకు లక్షకు పైగా కోవిడ్ వారియర్లకు శిక్షణ ఇవ్వనున్నారు అందుకోసం ఇరవై ఆరు రాష్ట్రాల్లో పదకొండు శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ షామిర్పేట్లోని ఆయన నివాసం నుంచి మాజీ ఎంపీ వివేక్ స్వామి గౌడ్తో కలిసి హుజూరాబాద్ బయలుదేరి వెళ్లారు భాజపాలో చేరిన తరువాత తొలిసారి ఈటెల హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు కాట్రపల్లిలో భాజపాలో చేరనున్న పలువురు నేతలు కార్యకర్తలు ఈటెలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండనున్న ఆయన నేడు నాగారంలో పర్యటించనున్నారు హుజురాబాద్కు వెళ్తున్న ఈటెలకు వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి గజ్వేల్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో తప్పకుండా భాజపా జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చెరువుల పరిరక్షణపై రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ ఎస్ హరీష్ సమావేశం నిర్వహించారు జిల్లాలోని హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాధాన్యత గల చెరువులకు సరిహద్దుల గురించి అవసరమైన సర్వే చేసి ప్రాథమిక దశలో నోటిఫికేషన్ ఇచ్చి అట్టి వివరాలను హెచ్ఎండిఏ వెబ్సైట్లో పొందుపరచాలని అధికారులకు సూచించారు జిల్లాలో ఐదు వందల తొమ్మిది చెరువులకు గాను ఐదు వందల ఇరవై ఆరు చెరువుల సర్వే పనులు పూర్తి చేసి నూట యాభై ఆరు చెరువులకు సంబంధించి ప్రాథమికంగా నోటిఫై చేశామని కలెక్టర్ హరీష్ అన్నారు మిగతా అరవై మూడు చెరువుల సర్వేతో పాటు మూడు వందల డెబ్బై చెరువుల ప్రిలిమినరీ నోటిఫికేషన్కు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు తహసీల్దారులు ప్రాథమిక దశలో నోటిఫై చేసి ఆ వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని తెలిపారు అభ్యంతరాలు రాకపోతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు సికా భూ కబ్జాలు కాకుండా చూడాలని అన్యాక్రాంతం అయితే నోటీసులు ఇచ్చి ఆర్డర్ పాస్ చేయండి అవసరమైతే వాల్టా చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి కట్టడాలను తొలగించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వర్లు డిఎస్పీ కృష్ణమూర్తి నీటిపారుదల శాఖ శ్రీనివాస్ శ్రీనివాసరావు డిపిఓ తరుణ్ కుమార్ జ్ఞానేశ్వర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు గంగయ్య మిషన్ భగీరథ అధికారి కమలాకర్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు ఇట్లా టెన్ ఏకర్స్ మన టెన్స్ ఇక్కడ ఉంటుంది ఓకే సో మొత్తం మొత్తం గీసేసారి ముప్పై ఎకరాలు ఎంత వస్తుంది అంతా మాకు ఎప్పుడో నేను రాకుంటాను ఈ వన్ ట్వంటీ సెవెన్ డేస్కి సేమ్ ప్రొసీజర్లో పంపి ఒకసారి చూసుకొని లేకపోతే ఈరోజు ఇమీడెట్ గా తహసీల్దార్కి చెప్పేసి తహసీల్దార్ నోటిఫై చేయాలి వాళ్ళ బోర్డులో పెట్టుకున్నాంటి పంచాయతీ బోర్డులో పెట్టుకుని పెట్టేసి ఏదైనా మన రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఇప్పుడు వాళ్ళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ చూడాలి ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో సర్వే నెంబర్స్ ఉన్నాయి మన రెవ్యూ రీ కార్డుతో కొరీ చేయాలి అంటే పాపు రెవ్యూరీ కార్డు నుంచి ఎక్కడైనా మన రెవ్యూరి కార్డులు కొంటా ఉంటే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సభలో రసాభాస చోటు చేసుకుంది మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భాజపాలో చేరడంతో ప్రజాప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ బలాలను నిరూపించుకునే ప్రయత్నాల్లో పడిపోయారు ఒకవైపు అధికార పార్టీ ఈటెల మద్దతుదారులను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఈటెల రాజేందర్ తన సత్తా చాటుకునేందుకు యత్నిస్తున్నారు ఇల్లందకుంటలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ ఈ వివాదానికి కారణమైంది నూట ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ హాజరయ్యారు జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన కార్యక్రమం చేపట్టడంతో ఈటెల వర్గానికి చెందిన ఇల్లందకుంట ఎంపీపీ పావని అభ్యంతరం చెప్పారు జడ్పీ చైర్పర్సన్ ఎలా అధ్యక్షత వహిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అధికారులు కలగ చేసుకుని నచ్చజెప్పారు మరోవైపు ప్రజలు తమకు రాజకీయాలు కాదు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పుల పాలైన వారికి చెక్కులు ఇచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు ఆర్టీఓ కలెక్ట్ చేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది ఆయన సమక్షంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పూర్తి చేశారు ఇప్పుడు లబ్బిదారులకు అయితే నూట ఎనభై తొంభై మందికి చెక్కులు అయితే ఇవ్వాలి వాళ్ళకైతే మీరు ఒక్కనైతే అనంతా నమ్మలే చెక్లు అయితే ఇవ్వాలి కదా వాళ్ళకైతే ఉండండి

సౌత్ ఆఫ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి ఈ ఐసీసీ ట్రోఫీని భారత జట్టు నెగ్గాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ జెర్సీ ధరించి టీమిండియాకు తన మద్దతు తెలుపుతున్నాడు కరోనాపై నిరంతరం పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం నేచురల్ స్టార్ నాని దారే లేదా అనే వీడియో సాంగ్ ను రూపొందించారు ఆ గీతాని ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం నాలుగు ముప్పై రెండు గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు గురువారం ఆ పాట ప్రోమోను రిలీజ్ చేశారు ఇవి ఈ బులటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి డబల్ జీ న్యూస్ దిస్ ఇస్ నా సైనింగ్ ఆఫ్